జై గురుదేవ దత్త. ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సుమండి ప్రేక్షలకు నమస్కారం. జై గురుదేవ దత్త. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానాన్నమయం దేవ నిర్మలస్ఫుటికాకృతుం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవమువాస్మహే. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామ విత్రీవదు శ్రీమహాసరస్వత్యై నమః. ఓం గణానాద్వా గణపతిగుం భవామహే గవిం గవీనామోపమస్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదుభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయై నమః. శ్రద్ధాదివ్యై నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మదు గురుచరణ పాదారుందాభ్యాం నమో నమః. మనం చాలా విషయాల గురించి తెలుసుకోవాలని కుతూహలం కలుగుతుంది. ప్రతి వ్యక్తి ఏమని ఆలోచిస్తాడంటే, ప్రతి దాంట్లోనూ ఏదో ఒక తప్పుని గ్రహిస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తి భయపడుతూ ఉంటాడు, ఇది చేస్తే పాపం వస్తుందా, ఇది చేస్తే పుణ్యం వస్తుందా అని ఆలోచిస్తూ అనేక రకాల భయాలు పడుతూ ఉంటారు. చాలామంది వ్రతం చేసినా యజ్ఞం చేసేటప్పుడు పంతులుగారు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఆయన శ్రద్ధగా చేస్తాను లేదా, ఆయన అశ్రద్ధతో ఉన్నాడా అని చూస్తుంటారు. మనం నేనేం చెప్తుంటానంటే, అమ్మ ఒక వ్రతం చేస్తున్నారు, మీరు వ్రతం ఎవరు చేస్తున్నారు, మీరు చేస్తున్నారు, మీరు స్వామివారిని ఆరాధిస్తున్నారు. అంటే ఏ దేవతను ఆరాధిస్తున్నారు, సత్యదేవుని ఆరాధిస్తున్నారు. సత్యదేవుని ఆరాధన అంటే ఎలా చేస్తారు, మీరు స్వామివారు కూర్చున్నారు, ఆయనకి కాళ్ళు కడిగాము, ఆయనకి చక్కగా మంచీలు ఇచ్చాము, ఆయన తాగారు, ఆయన టిఫిన్ పెట్టాము, అన్నం ఇచ్చాము, అన్నం స్నానం చేశారు, బట్టలు ఇచ్చాము, బొట్టు పెట్టాము, అన్నం తిన్నారు, ఆయనకి నిద్రపోవడానికి ఏర్పాటు చేశాము అనే భావంతో తాంబూలాదాన్ని ఇచ్చామంటే మనం ఫీల్ అవుతాం. మనం ఒక వ్యక్తికి, అతిథికి ఎలా అయితే మనం గౌరవిస్తామో భగవంతుని కూడా మనం అలా గౌరవించాలి. ఆ గౌరవించడంలో మనం నిమగ్నమై ఉండాలి. అంటే దృష్టి అంతా కూడా భగవంతుని మీదే ఉండాలి, అర్చకుడి మీద కాదు ఉండాల్సిందే. మనం చాలామంది చేస్తామంటే ఫోకస్ అంతా అర్చకుడి మీద పెడతాం, అంటే చేసేటువంటి పురోహితుడి మీద పెడతాం. పురోహితుడు ఏం చేస్తున్నా అంటే మనకు ఒక గైడెన్స్, ఒక లైన్ చెప్తుంటాడు, నాయన ఇలా చెయ్యి, ఈ దేవతని ఇలా అనుగ్రహాన్ని పొందు, నీకు మంచి ఫలితం వస్తుంది, ఆ దేవత నేను అనుగ్రహిస్తుంది అని చెప్తుంటాడు. మీరు చాలా శ్రద్ధగా వర్తం చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు ఆ దేవతనే ఊహించుకుంటూ, ఆ దేవతకి ఇస్తున్నట్టుగా భావం చేస్తూ, ఆ దేవతను ఆరాధిస్తున్నట్టుగా ఫీల్ అవుతూ చేస్తే మీకు వ్రత ఫలితము, యజ్ఞ ఫలితము, పుణ్యము వెంటనే వస్తుంది. దాన్ని త్వరగా పొందగలరు. అయ్యగారు సరిగ్గా చేయించలేదండి, అయ్యగారు బాగా చేయించారని అనుంటాం. అయ్యగారు సంబంధం లేదమ్మా, మనం భక్తితో మనమే చేయాలి. మన దృష్టి అంతా భగవంతుని మీదే ఉండాలి. బంధువులు ఎందుకు పిలుస్తుంటాము అంటే, బంధువులందరూ చూస్తూ ఉంటారు మనం చేసే పని, చూస్తుంటారు, వారికి కూడా పుణ్యం వస్తుంది కనుక బంధువులందరూ రమ్మంటాము, ఈ ప్రసాదం తీసుకుంటారు, వాళ్ళు కూడా సుఖంగా ఉంటారు, నేను ఒక్కనే కాదు బాగుండాలి, నాతో కూడా బంధువులందరూ బాగుండాలి అని మనకి విధాలా ఆలోచిస్తూ ఉంటాము. అయితే మనం గొప్ప విశేషం ఏంటంటే, చాలామందికి ఒక చిన్న డౌట్ వస్తుంటుంది, ఏమనంటే నిద్రపోతాం కదా, నిద్రపోయే ముందు ఏం చెప్పని చేస్తూ పడుకోవాలి, నిద్ర లేచిన తర్వాత ఏం చెప్పని చేస్తూ ఉండాలి, ఏ దేవతను చూడాలి, ఏ మనిషిని చూడాలి, ఎవరిని చూడాలి అని కూడా చాలా సందేహాలు కలుగుతూ ఉంటాయి. నిద్రలేవగా అసలు ఏమి చూడాలి అనే భావన కలుగుతుండేది. నిద్రపోయే ముందేమో, నిద్రపోయేంతసేపు నిద్రపోయేటప్పుడు ఈ జ్ఞానముద్ర, ఈ ముద్ర వేసి నిద్రపోతూ ఉండాలి. అప్పుడు మీ ఇష్టదేవన్ దేవతను స్మరిస్తూ నిద్రపోతే నిద్ర బాగా పడుతుంది. మొదటిది, నిద్రపోయేటప్పుడు భగవంతుని స్మరిస్తూ నిద్రపోవాలి, నిద్ర లేచేటప్పుడు భగవంతుని స్మరిస్తూ నిద్ర లేవాలి. నిద్ర లేచేటప్పుడు లేవగానే ఫస్ట్ మన చేతులను చూసుకోవాలి. ఎందువల్ల అంటే, కరాగ్రీ వసతి లక్ష్మి కరమధ్యేతరస్తి కలమూల స్థితే గోరి కలమూల స్థితే గోరి ప్రభాతి కరదర్శి. అయితే మనం చేతిలో దేవతలు ఉంటారు, ఈ చెయ్యి మన జీవిత లక్ష్యాన్ని, మన జీవన గమ్యాన్ని చూపించేటువంటి, ఈ రేఖలు ప్రత్యక్షంగా మనకి ఫలితాన్ని ఇచ్చేయి. మన భగవంతుడు మన పుట్టుకతోనే మన రేఖలు ఆల్రెడీ ఇచ్చేస్తాడు, నీ జీవితం ఇలా ఉండబోతుంది, నీ జీవితంలో జరిగే మార్పులు ఇవి అని ఈ హ్యాండ్లోనే అన్నీ చూపిస్తాడు. ప్రతి విషయం అన్నీ చేతిలోనే చూపిస్తాడు. లేవగానే ఈ శ్లోకం చెప్పుకుంటూ, కరాగ్రే వసతి లక్ష్మి కరమంజే సరస్వతి కరమూలేశ్వరి గౌరీ ప్రభాతే కరదర్శనం అని చెప్పి ఆ చేయిని చూసుకోవాలి. చూసి ఆనందంతో కళ్ళగద్దుకోవాలి, దండం పెట్టుకోవాలి. కళ్ళు ఫస్ట్ చేతులు చూసుకున్న తర్వాత మనం ఈ రోజున జాతకం ఏమైనా రాంగ్ నడిచేది గ్రహస్థితి ఉంటే మనకు అనుకూలంగా మారి ఈ జాతక ప్రభావం మనకి మంచి చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అందుకే లేవగానే చేతులు చూసుకోవాలి. చేయి ఎందుకు చూసుకోవాలి అంటే మనకి మంచి చేస్తుంది కనుక. తర్వాత లేచిన వెంటనే తర్వాత ఏం చేయాలంటే భూదేవిని తాగి నమస్కారం చేసుకోవాలి. అమ్మ భూదేవి అనుగ్రహించు, నీ భూమి మీద బతుకుతున్నాను, నీ అనుగ్రహంలో బతుకుతున్నాను, నీ యొక్క నువ్వు ఇవ్వడం వల్లనే ఒక స్థలం ఇవ్వడం వల్ల బతుకుతున్నాను అని చెప్పి ఆ భూదేవిని తాగి నమస్కారం చేసుకుంటే భూదేవి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, సమస్యలు రాకుండా సుఖంగా ఉంచుతుంది. అందుకని తర్వాత ఎవరు దండం పెట్టుకోవాలి, భార్య అయితే భర్త దండం నమస్కారం చేయాలి,
పిల్లవాడైతే తల్లిని నమస్కారం చేయాలి, నిద్ర లేవగానే తల్లిని దండబెట్టుకోవాలి. తల్లిదండ్రులు వీళ్ళు పెద్దవాళ్ళు అనుకోండి, వీరు వాళ్ళ నాన్నగారిని దండబెట్టుకోవాలి, వాళ్ళ అమ్మ నాన్నని నమస్కారం చేసుకోవాలి. ఇలాగా ఒక లింక్ లాగా అందరు పెద్దవాళ్ళు నమస్కారం చేసుకుని పోతే మనం లేవంగానే ఎప్పుడు తల్లిదండ్రులకి నమస్కారం చేస్తామో, తల్లిదండ్రులకి నమస్కారం ఎవరైతే చేస్తారో వారికి ఆ రోజంతా కూడా సగ సంపదలు కలుగుతాయి, చాలా సుఖంగా ఉంటారు. నిద్ర లేవగానే తల్లిని నమస్కారం చేసుకోవడం, వాళ్ళు ప్రత్యక్షం వాడి తల్లిదండ్రులు ఇద్దరు మధ్యలో నుంచోబెట్టి ప్రత్యక్షం చేయడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఇప్పుడు కాలం మనం మొహం అడగొద్దు, తల్లిదండ్రులు ప్రత్యక్షం చేయము, తల్లిని పెద్దపరచుకోము. కానీ నిద్ర లేవగానే చూడాల్సిన మొట్టమొదటి మొహం తల్లిదండ్రుల ముఖమే చూడటం చాలా మంచిది. మొదటి చేయి చూసుకోవాలి, చేయి చూసిన భూదేవి తాగి నమస్కారం చేసుకోవాలి, వెంటనే తల్లిదండ్రులు చూసి నమస్కారం చేసుకోవాలి, చాలా విశేషమైనది. దాని తర్వాత తల్లిని నమస్కారం చేసిన వెంటనే భార్య ముఖం చూడాలి. భార్య ముఖం చూస్తే భర్త అయితే భార్య ముఖం చూడాలి, భార్య అయితే భర్త ముఖం చూస్తుంది. భార్య ముఖం చూసి చిరునవ్వు నవ్వుతూ తనతో కుసలు పసులు అని మనం కబుర్లు చెప్తూ మనం ముందుకెళ్తాం. ఇలా ప్రయాణం స్టార్ట్ అవుతుంది, ఈరోజు ప్రయాణం స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది అన్నమాట. అలాగా మనం చేయాలి. మనం ఎందుకు నిద్ర లేవగానే నమస్కారాలు చేయాలా, చేయకపోతే ఏమైనా అవుతుందా అని అనుకుంటా, ఏమీ కాదు, చేస్తే మంచి జరుగుతుంది, చేయకపోయినా నీకు ఏం జరగాలో అది జరుగుతుంటుంది. దాంట్లో ఏం మార్పు అంటే ఏముండదు, ప్రత్యేకంగా ఏముండదు. మనము ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే కొంతమంది దేవతలు కూడా చూస్తుంటారు, దేవతాపడం వైపు చూస్తారు, చాలా మంచి ఫలితం. భగవంతుని చూడాలి, తప్పనిసరి చూడొచ్చు, చాలా భగవంతుని చూడాలి. మాతృదేవభవ, పితృదేవభవ, ఆచార్యదేవభవ, అతిథిదేవభవ అన్నాం. అంటే మనం తల్లిని చూడండి ఫస్ట్, దాని తర్వాత భగవంతుని చూడండి, అతిథిని చూడండి, తర్వాత భార్యను చూడండి, అందరిని చూడండి. చిరునవ్వు నవ్వుతూ వాళ్ళతో కబుర్లు చెప్తూ ముందుకెళ్తుంటే చాలా సుఖంగా ఉంటారు. ఇంకా విశేషం ఏంటంటే భగవన్నామ స్మరణ చేస్తూ లేస్తూ ఉంటే ఇంకా మంచి ఫలితాలు పొందాం. కానీ మనం ఏం చేస్తాం, మొబైల్ చూస్తూ ఉంటాం, లేవంగానే టీవీ పెట్టుకుంటాం, లేదంటే ఇంకేదో పెట్టుకుంటాం, లేవంగానే లేదా భార్యతో గొడవపడతాం. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ మనం ముందు లేచామంటే ఇంకా భార్య పిల్లలు లేవలేదంటే వాళ్ళని నెమ్మదిగా జాగ్రత్తగా ప్రేమతో లేపాలి. నిద్రాభంగం కలగనీయకూడదు. వారికి నిద్రపోదాం అనిపిస్తే వారి నిద్రభంగం కలగనీయకూడదు, వాళ్ళు లేస్తా అనిపిస్తేనే వాళ్ళు లేపాలి. చాలామంది తెలియక నిద్రపోతు వ్యక్తిని బలవంతంగా లేపడము చేస్తుంటారు, పొరపాటును కూడా బలవంతం లేపడానికి ట్రై చేయకూడదు. ఎందువల్ల అంటే నిద్రపోయేటప్పుడు జీవుడు ఒక ఈ శరీరంలో ఉన్న జీవుడు ఒక క్షణకాలం మాత్రం ఎక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాడు అనమాట. దానే మన కలరూపేణ కనబడుతూ ఉంటుంది అనమాట. నాకు కళ వచ్చింది అంటుంటాం కదా, మనం ఈలోపు మన జీవుడు ఎక్కడికో వెళ్ళి అన్ని చోట్ల ప్రయాణం చేసి అన్ని విషయాలు గ్రహించి వస్తూ మిమ్మల్ని శరీరంలో ప్రవేశిస్తూ ఉంటాడు. తను ప్రవేశించడానికి బట్టి టైం కొంత టైం పడుతుంది. వెంటనే లేవంగానే ఒక వ్యక్తి వెంటనే లేవడు. ఎందువల్ల లేవడంటే తనలోకి ఆ శక్తి రావడానికి కొంత టైం పడుతుంది. కనుక మనం నిద్ర లేపేప్పుడు బలవంతంగా లేపకూడదు, నిదానంగా లేపాలి. చాలా నెమ్మదిగా దగ్గర కూర్చొని చాలా ప్రేమగా లేపడం మంచిది. అలా లేవడం వల్ల వాళ్ళు లేచిన వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా బలంగా ఉంటారు. అదే బలవంతంగా లేపినా కూడా చాలా ఇబ్బంది పడతారు అనమాట. అందుకనే నిద్ర లేవగానే తల్లిదండ్రుల ముఖం కానీ చూసుకోవడం మంచిది. లేదా మీకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని కలిసి చూస్తే కలిసి వస్తుంది అనిపిస్తున్నా కూడా వారి ముఖం చూసినా కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. అది చాలా విశేషం అనమాట. మనం అనుకుంటాం మనం లేవంగానే ఓన్లీ తల్లిదండ్రుల ముఖమే చూడాలా, లేదు చెయ్యే చూడాలా అనుకుంటారు. మీకు ఇష్టమైన వాళ్ళు ఇద్దరు చూస్తేనే కలిసి వస్తుంది అనుకున్న వాళ్ళు చూసినా కూడా చాలా మంచి ఫలితాన్ని పొందుతారు, చాలా ఆనందాన్ని పొందగలుగుతారు అనమాట. అలానే మీరు ఇంకో విశేషం గమనించాల్సింది ఏంటంటే, నిద్ర లేవగానే భగవంతుడు స్మరిస్తూ లేవమని చెప్పాను కదా. ఎందుకు భగవంతుడు స్మరిస్తూ లేస్తామంటే మనకి ఎటువంటి చెడు ఆలోచన కలగకుండా ఉంటుంది. ఆ రోజంతా కూడా అన్ని పనులు మంచి పనులు చేస్తూ ఉంటాం, మంచి ఆలోచన వస్తుంటుంది, ఇటు చెడు వైపు వెళ్ళకుండా ఉంటాం. తర్వాత అందరితో ఆనందంతో ఆనందాన్ని పొందగలం అనమాట. అందుకని దయచేసి నిద్రపోయేటప్పుడు భగవంతుని స్మరిస్తూ పడుకోండి, లేచేటప్పుడు కూడా భగవంతుని స్మరిస్తూ లేవండి, మంచి ఫలితాలు పొందుతారు, సుఖంగా ఉంటారు. జయ గురుదేవదత్త.